ఇప్పుడైతే మేము మన అవ్వతాతలు హ్యాపీగా బిర్యానీ తీసుకొచ్చున్నామన్నమాట. కాకపోతే మధ్యాహ్నం బిర్యానీ తిన్నాము. ఏమంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది, మన పెద్దపంజాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు అన్నదానం చేశారు. ఈరోజు లక్షణంగా బిర్యానీ పెట్టారు, దాంతోపాటు చాలా ఐటమ్స్ కూడా తెచ్చారులేండి. అన్ని వివరంగా చెప్పలేము, అందరూ తృప్తిగా భోంచేశాం. ఎవరైతే నాన్ వెజ్ తిన్నారో వాళ్ళకి సపరేట్ భోజనాలు కూడా తెచ్చారు, వాళ్ళందరూ కూడా భోంచేశారు. ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా భోంచేశారు, మాతో పాటు వేసరిలు కూడా భోంచేశారు. మీరే రాలేదు, మీరు మిస్ అయిపోయారు. ఆ రకంగా ఇప్పుడేమంటే అందరూ వీళ్ళందరూ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతారనమాట. నేను మాత్రం కారెక్కి బయలుదేరుతాను. ఎక్కడికంటే నేను తిరుపతికి వెళ్తున్నానండి, నాకు కాలు ప్రాబ్లం ఉంది కదా. ఫైనల్గా ఇప్పుడైతే ఈ రోజు అయితే ఆపరేషన్ డేట్ అయితే ఫిక్స్ అయింది నాకే. అంటే ఇన్ని రోజులు నేనే పోలేదు, ఈ పని ఆ పని అది ఇది అనుకుని పెత్తనాలు చేసుకుని ఉండిపోయినా. నిన్నటి చాలా ఎక్కువ అయిపోయింది, అసలు కాలు బెండ్ అయిపోయింది, నడవలేకపోతున్నాను. దానికనే ఇంకా ఇంక కాదు అన్నట్లుగా బయలుదేరేశానమాట తిరుపతికి. ఈరోజు శుక్రవారం అండి, శుక్రవారం ఈవినింగ్ ఈరోజు బయలుదేరుతున్నాను. 5 డేస్ కానీ లేకపోతే 1 వీక్ కానీ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది హెప్పని అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఏ హాస్పిటల్ అంటే రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి, అక్కడ ఉంటాను. మీరు ఎవరైనా అభిమానులు, అభిమానంగా ఒక పేషెంట్ని మంజుల పేషెంట్ని చూడాలా హెప్పనంటే మాత్రం ఖచ్చితంగా మీరు హాస్పిటల్ దగ్గరికి రావచ్చు. హాస్పిటల్ దగ్గరికి వచ్చినప్పుడు టైమింగ్ ఎట్లుంటుందో నాకైతే తెలియదు. అంటే విజిటర్ టైమింగ్ ఏదంటారు కదా పేషెంట్ చూసేదానికి, అది టైమింగ్ ఎట్లుంటుందో నాకైతే తెలియదు. కానీ మీరు రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రావచ్చు, చూడొచ్చు, మాట్లాడచ్చు, అది విషయం. ఇప్పుడైతే మాత్రం హాస్పిటల్కి వెళ్తున్నాను. అదేవిధంగా మంది కొత్త ఛానల్ ఒకటి ఓపెన్ చేశాం కదండి, కొత్త ఛానల్లో అమ్మ ప్రేమ లాగ్స్ అని పెట్టాం కదా, అది కూడా లింక్ ఈ వీడియో కింద ఇస్తాను, నేను కమెంట్స్లో లింక్ ఇస్తాను. మీకు వీలైతే ఆ వీడియో కూడా చూడండి. దానికి కూడా 2.5 రోజుల్లోనే మనకి 1000 సబ్స్క్రైబర్స్ దాటిపోయారండి. ఇప్పుడు 1100 సబ్స్క్రైబర్స్ దగ్గర వచ్చేసింది. ఇప్పుడు చాలా చాలా సంతోషము. దీంట్లో ఈ వీడియోలు చూసేవాళ్ళు కూడా దాంట్లో చాలామంది ఉంటారు, కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు, అందరూ మీరే ఉండొచ్చు, దాంట్లో బంధువులు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎనిమీస్ కూడా ఉండొచ్చు. ఎనిమీస్ బాక్స్ ఉండంటే మీరు కూడా, నాకు తెలిసి మా ఎనిమిస్ కూడా చూసుకున్నారా ఇందరికీ నాకు తెలిసిపోతుందిలేండి. అది దానికని అందరూ చెప్తున్నాను, బాగా చూడండి అందరూ. మీరు అందరూ చూసేదాని వల్ల నాకు యూస్ పెరుగుతుంది కాబట్టి చాలా చాలా సంతోషము. ఆ ఛానల్ని కూడా అభివృద్ధికి తేండి అందరూ. డైరెక్ట్గా మీరు సపోర్ట్ చేయలేకపోయినా కూడా ఇండైరెక్ట్గా ఈ రకంగా సపోర్ట్ చేసినట్లే మీరందరూ కూడా అన్నదాత అన్నదాత అన్నదాత. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నిన్న కాలు ఇట్లా మర్చుకొని పనిచేస్తాడు కూర్చొని సడన్ గా ఇట్లా లైట్ ని కాలు అంతే ఒకసారిగా లోట్లన్ అయిపోయి కాలు. అప్పుడు నిండి ఇంకా కింద వరకు వాపు వచ్చేసింది, కాళ్ళ మినిమినా అయిపోయింది. అది ఎప్పుడో చేసుకోవాల్సింది, అట్లే 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 ఉండిపోయి అట్లే అందరూ చెప్పి ఉండిపోయి థ్యాంక్ యూ అప్ప బొండ. బాయ్ బాయ్ బాయ్. మీకు కూర్చొని ఇంకా బండ్లు అడేస్తాము. అర్థమైపోయింది, అర్థమైనా బాధపడేది ఎందుకు, ఎలా బాధపడతావు, బాధపడదు, బాగైపోతుంది. థ్యాంక్ యూ.
జాగ్రత్తగా ఉండండి, గొడవ పడద్దండి, జాగ్రత్తగా ఉండండి. భయపడే ఉండిపోయిందప్ప నేను. మీరు బాగుండాలి, మీరు ఆరెంజ్ చేసుకోండి, బాగుండేదాకా ఇక్కడ అన్ని వదిలేయండి. బాగున్నారో సారు ఉన్నారో ఇదంతా కాదమ్మా, అందరూ వదిలేశారు, మీరు నన్ను నమ్ముకోండి, నా దగ్గరకు వస్తే నేను వదిలేస్తే ఉన్నారు కదా వెనక చూడాలి. మీరు ఆల్మల్ బాగున్నాం కాదు, ఏం బాగుంటాం కదా. ఇంతమంది మీరు చూస్తున్నారు, మిమ్మల్ని భగవంతుడు లక్ష్మి క్షేమంగా భగవంతుడు కాపాడారు, తప్పకుండా కాపాడారు. ఇక్కడ గొడవ ఏం పెట్టుకోకండి, మేము అంతా బాగానే ఉంటామండి. మమ్మల్ని గురించి మీరు ఏం పెట్టుకో, నాకు తెలుసు మమ్మల్ని గురించి తెలుసు. అసలు ఇక్కడ ఏమి మేము బాగానే ఉంటాం, అందరం మా కోసమే ఆలోచించుకోవటం లేదు. అసలు కాపాడుతున్నారు, మీకు ఎందుకు దేవుడు మంచి చేస్తాడు? కోటి మందికి మీరు ఎంతో మందికి చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు తల్లి. మీరు మీరు బాగుంటే మీరు బాగున్నట్టు, మీరు ఏడిస్తే మాకు మనసు బాగుంటుంది. మీ ఆరోగ్యం బాగా చేసుకోండి అమ్మా, ముందు డౌట్ చేయండి వెంకటేశ్వర స్వామి రాధాకృష్ణ స్వామి బాబా చూసుకుంటే బాగానే చేస్తారమ్మా, బాగుంది బాగా. చింత చేయకండి అమ్మా, మీరేం చింత చేయకండి, మంచిగా పోయే మంచిగా నేనైతే ఇప్పటి నుండి ఈరోజు శుక్రవారం అండి, శుక్రవారం సాయంత్రం నేను బయలుదేరుతున్నాను. శుక్రవారం నుండి ఒక వారం వరకు నేను తిరుపతిలోనే ఉంటాను. ఎవరైనా మీరు ఎవరైనా నాతో వచ్చి మాట్లాడాలంటే కూడా హాస్పిటల్ దగ్గర రావచ్చు. ఏ హాస్పిటల్ అంటే రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంటానండి నేను, అక్కడే నా ట్రీట్మెంట్ జరుగుతుంది, అక్కడే ఉంటాను నేను. మీరు ఎవరైనా రావాలనుకుంటే కూడా రావచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. గొడవ పెట్టుకోకుండా భద్రంగా ఉండాలా, సరేనా? నేను ఏడ ఉంటే నేను సంతోషంగా ఉండాలా, మంచి బాధ పెట్టకూడదు. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు, చాలా చాలా సంతోషం. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగించేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.